హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. ఎన్టీఆర్ వారసులు కరతిదేవి అక్కడి. ఎందుకు అంత దూరం పోయారు? అవునండి, వారు వాళ్ళ భర్త వాళ్ళ భార్య భర్తకు భార్యనే ఇంపార్టెంట్. భార్య ఇంపార్టెంట్? ఇప్పుడు కొడుకున్నా కూడా మనవాళ్ళు ఇంపార్టెంటే కదా. సరే సరే, అలా అనుకున్నా ఇప్పుడు పార్వతీ గారు ఈ పార్టీలో లేరు కదా ప్రెసెంట్ అనుకున్నా కూడా, ప్రస్తుత పార్టీకి సంబంధించి. రైట్ అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. సంబంధం లేని మాట కాదండి, ఇప్పుడు అలానే కాదు. ఇప్పుడు ఆమె వేరే పార్టీలో ఉన్నారు, ప్రస్తుతం ఈ పార్టీ గురించి మాట్లాడండి. రైట్, థ్యాంక్ యూ. హలో హలో నమస్తే అండి. హలో, మీరు టీవీ చూడొద్దండి, ఫోన్లో మాట్లాడండి. హలో 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 వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. సరే అండి, మళ్ళీ ఒకసారి కాల్ చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ. హలో రైట్ హలో హలో మొత్తానికి తాజాగా మహానాడుతో తెలుగునాట చర్చ మొదలైంది. ఎన్టీ రామారావు హయాంలో వెలుగు వెలిగింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు టీడీపీ అంటే ఒక మెరుపులా ఉండేదని, టీడీపీలో అందరు సామాన్యుల్లోకి ఆత్మవిశ్వాసం ఉండేదని, కాంగ్రెస్ ఇవన్నీలో కూడా చలిపుట్టించిన మహానేత ఎన్టీఆర్కి అభిమానులు ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని చంద్రబాబును కొల్లాక్కున్న తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందరినీ తోసిరాజని పార్టీని కైవసం చేసుకున్న చంద్రబాబు తన హయాంలో టీడీపీ అందపాతాళానికి చేరుకుంది. చంద్రబాబు లోకేష్ అస్తవ్యస్త నిర్ణయాలతో పతనం అంచుకు చేరింది. హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. లైవ్ షో వస్తున్నాయి. అవునండి, మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు అంటే తెలుగు ఫ్రాంక్ చెప్పాలంటే, మేము టీడీపీ ఉన్నప్పటి నుంచి టీడీపీ సానుభూతి పనులు అండి. ఓకే, అంటే మీ ఇప్పుడే మీ దాంట్లో చూస్తున్నా బాలకృష్ణ జూనియర్ అంటే మైనస్ వస్తుంది, అది తప్పు కదండి. ఎందుకంటే ఫ్యామిలీ అంటే జూనియర్ అందరూ కావాలండి. జూనియర్ ఎన్టీఆర్ కావాలి, నారా లోకేష్ కూడా ఈజ్ ద ప్రూవ్డ్ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, వాళ్ళ ఫాదర్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అని అతను వస్తే టీడీపీకి ప్లస్ కానీ ఎట్టి పరిస్థితి మైనస్ ఉండదు. మరి చెప్పారు కదా బాలకృష్ణ గారు, చెప్పారండి. మీరు వినలేదా అండి? మరి చెప్పారు మాటలు ఒకటే అండి, ఒకటి. బాలకృష్ణ గారు ఆల్రెడీ చెప్పారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు అన్నట్లే చెప్పేశారు, క్లారిటీ ఇచ్చేసారు అక్కడ ఆల్రెడీ. ప్లస్ మైనస్ మైనస్ అవుతుందని కూడా అన్నారు కదా. అయితే ఇక్కడ యూత్ చూస్తారండి, అంటే మామూలుగా మీరు మీరు మీడియాలో వర్క్ చేసిన జనరల్ టాక్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక మాస్ లో మంచి ఇమేజ్ ఉందండి. చంద్రబాబు నాయుడు వర్కహాలిక్, లోకేష్ వర్కహాలిక్, ప్రజల్ని రంజింపు చేసే ఫేస్ వాల్యూ కొంచెం తక్కువ, తక్కువని కాదు. మూడు సార్లు ఆయన సీఎం అయ్యారు, తక్కువని కాదు. కానీ ప్లస్ టీడీపీకి మంచి బూస్ట్ పక్క. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యంగ్ మాస్, రాజశేఖర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి కూడా మాస్ మాస్ పల్స్ ఉన్న వాళ్ళు. టీడీపీకి కూడా అక్కడ మాస్ పల్స్ ఉన్న ఒక యంగ్స్టార్ ఒకడు అవసరం, అది తప్పని మా అభిప్రాయం. ఆ యంగ్ స్టారే జూనియర్ ఎన్టీఆర్ గా రావాలని చెప్పి చాలా మంది కూడా కోరుకుంటున్నారు. అవునండి అవును, అంతేగాని లోకేష్ తక్కువ కాదు, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్ కాదు. ఇప్పుడు వాళ్ళు అది కాదండి, మీరు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రజలు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడున్న పార్టీ పరిస్థితుల్లో నారా లోకేష్ ప్రచారం కూడా అంతంత మాత్రంగానే ఉంది, ప్రజల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయలేకపోతున్నారు ఆయన వాక్చాతుర్యంతో. సో చంద్రబాబు హయాంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం. అదే మేడం, నేను ఇంకోటి కూడా చెప్తానండి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అంటే ఒక టైంలో ఫేస్ వాల్యూ సినీ గ్లామర్ పనిచేసింది, కానీ ఇప్పుడు జనాలకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు, మంచి చెడు బేరీలు చేస్తున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఆయన చెప్తూ నేను టైం తీసుకున్నాను. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి వచ్చారు, అయినా పనిచేయలే, జనాలు ఓట్లేయలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని అయినా ఎన్ని పథకాలు ఇచ్చి ఏం చేసినా గానీ జనాలు అన్ని గమనిస్తున్నారు, పెన్షన్ లేట్ గా పడుతున్నాయి. 106 రూపాయలు ఉందండి మా పెట్రోల్, వచ్చి మా విజయవాడలో 106 రూపాయలు ఉంది పెట్రోల్. అవునులేండి, ఒకటండి, అన్ని పెరిగినాయి అన్ని, ఒకటండి. ఓకే, అర్థమైంది.
రేట్లు అనేది అన్ని చోట్ల కేంద్రం నుంచి కూడా తెలిసిందే మనకి, కేంద్రం దగ్గర నుంచి పెట్రోల్ రేటు పెరగడం. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, ఓకే మేడం. నెక్స్ట్ కాల్. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మీ పేరు. మా పేరు కోట్లింగయ్య. చెప్పండి లింగయ్య గారు. మాది ప్రకాశం జిల్లా ఎల్తూర్లమ్మా. ఓకే అండి, చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ బాగుంటుందండి, యంగ్కి పోస్ట్ ఇచ్చే దానిలో. ఓకే, బాగా యంగ్గా ఉంటుంది, ఆయన వాయిస్ బాగుంటుంది, ఆయన మీటింగ్ సరళి బాగుంటుంది. ఓకే, ఆయనకి అవకాశం ఇస్తే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది మేడం. ఓకే లింగయ్య గారు, రైట్ అండి, థ్యాంక్ యూ. సరే. నెక్స్ట్ కాల్. హలో